हेलो स्टूडेंट्स, वेलकम टू केम टैक्टिक्स। ई रोज कंडक्टर्स गुरिंची मात्लाडुकुन्नाम। कंडक्टिविटी, टाइप्स ऑफ कंडक्टर्स, स्ट्रांग इलेक्ट्रोलाइट्स, वीक इलेक्ट्रोलाइट्स, वीटन्नीटि गुरिंची ओकसारी मात्लाडुकुन्नाम। कंडक्टर्स, कंडक्टर्स अंटे एमंटे ए सब्स्टेंस अयिते इलेक्ट्रिसिटी नी दानि नुंडि पास चेयगलमु लेदु फ्लो चेयगलमु, ए सब्स्टेंसेस नुंडि अयिते इलेक्ट्रिसिटी नी पास చేయగలము లేదు ఫ్లో చేయగలము ఆ సబ్స్టెన్సెస్ అన్నిటిని కూడా మనం కండక్టర్స్ అని చెప్పేసి అంటాం నాన్న సబ్స్టెన్సెస్ విచ్ అలో ఎలక్ట్రిక్ కరెంట్ టు ఫ్లో త్రూ దెం ఆర్ కాల్డ్ యాస్ కండక్టర్స్ సో దాని ద్వారా ఏ సబ్స్టెన్సెస్ వాటి ద్వారా ఎలక్ట్రిసిటీని పాస్ చేయగలుగుతాయో అవన్నీ కూడా మనం కండక్టర్స్ అంటాం ఈ కండక్టర్స్ ని టూ టైప్స్ గా క్లాసిఫై చేశారు సో దేన్ని బేస్ చేసుకొని అంటే సో డ్యూరింగ్ ద కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కొన్ని కెమికల్ చేంజ్ అనేటివి జరుగుతాయి కొన్ని కెమికల్ చేంజ్ అనేటివి జరగవు సో కెమికల్ చేంజ్ ఏవి జరుగుతున్నాయో వాటిని ఏమంటాము అంటే ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ అని చెప్పేసి అంటాము వీటిని అయానిక్ కండక్టర్స్ అని అంటాము కెమికల్ చేంజ్ జరగకున్నా ఓన్లీ ఎలక్ట్రిసిటీని గాన పాస్ చేసినట్లయితే వాటిని మెటాలిక్ కండక్టర్స్ అంటాము లేదు ఎలక్ట్రానిక్ కండక్టర్స్ అని చెప్పేసి అంటాము నాన్న సో ఇవి మనకి క్లాసిఫికేషన్ లేదు మనకి వితౌట్ undergoing chemical change with undergoing chemical change based చేసుకొని two types of conductors గా క్లాసిఫై చేశారు అన్నమాట ఇప్పుడు మెటాలిక్ కండక్టర్స్ చూద్దాం నాన్న ఎలక్ట్రిసిటీని కరెక్ట్ చేసి కండక్ట్ చేసేటప్పుడు ఎలక్ట్రిసిటీని పాస్ చేసేటప్పుడు మనకి ఎలక్ట్రాన్స్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటి ఉంటాయి ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగినా కూడా మెటాలిక్ కండక్టర్స్ అనేటివి ఎలాంటి కెమికల్ చేంజ్ అనేటివి జరగదన్నమాట కెమికల్ చేంజ్ అనేది ఉండదు కెమికల్ చేంజ్ లేకున్నా ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేసే కండక్టర్స్ ని ఏమంటాము అంటే మెటాలిక్ కండక్టర్స్ అని చెప్పేసి అంటాము ఈ మెటాలిక్ కండక్టర్స్ గా మనము డైలీ లైఫ్ లో కూడా మనం చూస్తున్న ఎగ్జాంపుల్స్ కూడా తీసుకోవచ్చు అన్ని మెటల్స్ నాన్న అన్ని మెటల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువగా చూసేది ఏవి సో పోల్స్ చూస్తూ ఉంటాం నాన్న అల్యూమినియం వైర్స్ ని ఎక్కువగా మనము ఎలక్ట్రిసిటీ ప్యాసేజ్ కి యూజ్ చేస్తాము నెక్స్ట్ ఐరన్ కాపర్ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నవి మనం చుట్టుపక్కల యూస్ చేస్తున్న మెటల్స్ ఎక్కువగా యూస్ చేస్తున్న మెటల్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయడానికి అలాగే నాన్ మెటల్స్ ని కూడా మనము కండక్టర్స్ గా యూస్ చేస్తాం నాన్న ఎలక్ట్రికల్ కండక్టర్స్ గా వీటిలో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే గనక గ్రాఫైట్ అనేది మనకి వన్ ఆఫ్ ద నాన్ మెటల్ యొక్క నాన్ మెటల్స్ కి సంబంధించిన ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం అన్నమాట ఎందుకంటే అల్లోట్రోపిక్ ఫామ్ ఆఫ్ ద కార్బన్ ఆటమ్ కాబట్టి దీన్ని మనం నాన్ మెటల్ అంటాం సెకండ్ టైప్ ఆఫ్ కండక్టర్స్ గురించి ఇందాకే మాట్లాడుకున్నాం కదా ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ అంటే ఏమంటే సో వీటి ద్వారా మనం ఎలక్ట్రిసిటీని పాస్ చేసేటప్పుడు ఇవి డికంపోజిషన్ జరుగుతాయి లేదు డిసోసియేషన్ జరుగుతాయి సో ఈ డిసోసియేషన్ అనేది యాక్వియస్ అంటే ఆ కెమికల్ కాంపౌండ్ ని వాటర్ లో డిజాల్వ్ చేసుకొని అయాన్స్ గా ఫామ్ చేసి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయొచ్చు మనము ఏ కాంపౌండ్ అయితే ఎలక్ట్రిసిటీని పాస్ చేయడానికి యాక్వియస్ సొల్యూషన్ గా కన్వర్ట్ చేసుకుంటున్నామో సాల్యుబుల్ చేసుకుంటున్నామో దాన్ని ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అని అంటాం ఎలక్ట్రోలైట్ ని యూస్ చేసి ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తున్నాం కాబట్టి లేదు వాటిని మనం మోల్టన్ స్టేట్ లేదు ఫ్యూజ్డ్ స్టేట్ లో కూడా తీసుకొని అయాన్స్ గా డిసోసియేషన్ చేసి మనం ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయొచ్చు అన్నమాట సో ఇలాగా కెమికల్ చేంజ్ జరుగుతూ ఆక్వియస్ సొల్యూషన్ ఫామ్ లో కానీ మోల్టన్ లేదు ఫ్యూజ్డ్ ఫామ్ లో కానీ ఎలక్ట్రోలైటిక్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసినట్టయితే గనక వాటిని ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ అని చెప్పేసి అంటాం ఎలక్ట్రోలైట్స్ అని అన్నాను ఎలక్ట్రోలైట్స్ అంటే ద కెమికల్ సబ్స్టెన్సెస్ విచ్ అండర్గోస్ డిసోసియేషన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఎస్ ఎలక్ట్రోలైసిస్ ఇది ఫస్ట్ క్లాస్ లోనే చెప్పాను ఎలక్ట్రోకెమిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడైతే ఏ కాంపౌండ్ అయితే ఎలక్ట్రోలైసిస్ జరిగి లైసిస్ అంటే స్ప్లిట్టింగ్ అని చెప్పాను నాన్న ఎలక్ట్రోలైసిస్ జరిగి అయాన్స్ గా ఫామ్ అవుతుందో వాటిని అన్నిటిని మనం ఎలక్ట్రిసిటీ ప్రజెన్స్ లో అయాన్స్ గా ఫామ్ అవుతుందో వాటిని ఎలక్ట్రోలైట్స్ అని చెప్పేసి అంటాం ఈ ఎలక్ట్రోలైట్స్ ని వాటి డిసోసియేషన్ లేదు దాన్ని అయోనైజేషన్ అని అంటాం నాన్న అయోనైజేషన్ అంటే ద కెపాసిటీ ఆఫ్ ఈ కాంపౌండ్ టు ఫార్మ్ క్యాటయాన్ అండ్ అనయాన్ అయోనైజేషన్ అని చెప్పేసి అంటాం అయోనైజేషన్ కెపాసిటీ బట్టి వీటిని మనము అలాగే కండక్టింగ్ కెపాసిటీ అండ్ అయోనైజేషన్ కంప్లీట్ గా మనకి అయాన్స్ గా ఫామ్ అయ్యే దాన్ని బట్టి లేదు
స్లోగా అయాన్స్ ఫామ్ అయ్యే దాన్ని బట్టి కొన్ని డిసోసియేషన్ కాకుండా ఉంటాయి, అలానే ఉండిపోతాయి. దాన్ని బేస్ చేసుకొని ఈ ఎలక్ట్రోలైట్స్ ని టూ టైప్స్ గా క్లాసిఫై చేశారు, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అండ్ వీక్ ఎలక్ట్రోలైట్స్. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ గన తీసుకున్నట్టయితే మనం తీసుకున్న ఎలక్ట్రోలైట్ కంప్లీట్ గా 100% మనం ఎంతైతే తీసుకున్నామో అయనైజేషన్ జరిగి 100% అయాన్స్ గన ఫామ్ చేసినట్టయితే కంప్లీట్లీ సాల్యుబుల్ సొల్యూషన్ అన్నమాట ఫామ్ అయిపోయి మనకి అయాన్స్ గన ఇచ్చినట్టయితే అలాంటి కాంపౌండ్స్ అన్నిటిని సారీ అలాంటి కాంపౌండ్స్ లేదా మాలిక్యూల్స్ అన్నిటినీ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అని చెప్పేసి అంటాం. వీటికి ఎగ్జాంపుల్ గా మనం స్ట్రాంగ్ యాసిడ్స్ కానీ స్ట్రాంగ్ బేసెస్ కానీ లేదు ఎలక్ట్రోవాలెంట్ బాండ్ ఉన్న సాల్ట్స్ ని కానీ తీసుకుంటాం. నన్ను ఇంతకు ముందు అంతా మనం తీసుకున్నాం కదా ఎలక్ట్రోకెమికల్ సిరీస్ లో కానీ ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ రిడక్షన్ హాఫ్ రియాక్షన్ తీసుకున్నాం, అక్కడ NaCl NaBr ఇవన్నీ తీసుకున్నాం కదా, వాటిని ఎలక్ట్రోవాలెంట్ బాండ్ ఉన్న సాల్ట్స్ అని చెప్పేసి అంటాం. వీటిని మనం స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అంటాం. సెకండ్ వన్ వీక్ ఎలక్ట్రోలైట్స్. వీక్ ఎలక్ట్రోలైట్స్ అంటే సో ఇది అయనైజేషన్ జరుగుతుంది బట్ 100% అయనైజేషన్ అనేది జరగదు అన్నమాట. సో 100% అయనైజేషన్ జరగకపోతే మనకు 100% అయాన్స్ అనేటివి అంటే ఆ కాంపౌండ్ నుంచి ఆ ఎలక్ట్రోలైట్ నుంచి మనం 100% ఎలక్ట్రిసిటీని పాస్ చేయలేము. లెస్ దాన్ 100% కాకుండా మనకి అయనైజేషన్ కన్నా జరిగితే కన్నా దాన్ని ఏమంటాము అంటే వాటిని ఏమంటాము అంటే వీక్ ఎలక్ట్రోలైట్స్ అని చెప్పేసి అంటాం నేను. సో వీటికి ఎగ్జాంపుల్ అన్ని కార్బోనిక్ యాసిడ్స్. అసలు కార్బోనిక్ యాసిడ్స్ అంటే ఏమో తెలియాలి కదా, కార్బన్ డైఆక్సైడ్ అనేది డిజాల్వ్ అయ్యి మనకి కొన్ని యాసిడ్స్ ని ఫామ్ చేస్తుందన్న. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ తో మిక్స్ అయ్యి ఫామ్ చేసే యాసిడ్ ని కన్నా తీసుకున్నట్టయితే కార్బోనిక్ యాసిడ్ ఆర్ బై కార్బోనిక్ యాసిడ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఇలాగ కార్బన్ డైఆక్సైడ్ సాల్యుబుల్ అవ్వడం వల్ల ఫామ్ అయ్యే యాసిడ్స్ అన్నింటినీ కూడా మనం కార్బోనిక్ యాసిడ్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ హైడ్రోజన్ సయనైడ్. హైడ్రోజన్ సయనైడ్ అనేది కూడా వీక్ ఎలక్ట్రోలైట్ గా యూజ్ చేస్తాము. అస్టిక్ యాసిడ్ అమ్మోనియా అమైన్ వీటిని మనము వీక్ యాసిడ్స్ గా తీసుకుంటాం. ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది తీసుకోము బట్ అన్ని కార్బోనిక్ యాసిడ్స్ ని తీసుకుంటాం. ఇది స్ట్రాంగ్ అండ్ వీక్ ఎలక్ట్రోలైట్స్ అన్నమాట. డిఫరెన్సెస్ బిట్వీన్ మెటాలిక్ అండ్ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం నాన్న. అసలే ఆల్రెడీ కండక్టర్స్ అంటే ఎలక్ట్రిసిటీని ఏ సబ్స్టెన్సెస్ ద్వారా మనం పాస్ చేయగలమో అలాంటి సబ్స్టెన్సెస్ అన్నింటినీ కూడా మనం కండక్టర్స్ అంటాము. అవి టూ టైప్స్ అని చూసుకున్నాము. దెన్ అట్ ద సేమ్ టైం ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ అంటే ఏమి అంటే ఏ కండక్టర్స్లో అయితే ఎలక్ట్రిసిటీని పాస్ చేసేటప్పుడు కెమికల్ చేంజెస్ అనేటివి జరుగుతాయో వాటిని ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ అని చెప్పేసి, కెమికల్ చేంజెస్ జరగకుండా ఎలక్ట్రిసిటీని కనుక పాస్ చేస్తే కనుక అవి మెటాలిక్ కండక్టర్స్ అని చెప్పేసి ఇందాక డెఫినేషన్ చూసుకున్నాం కదా. అలాగే కొన్ని చేంజెస్ అనేటివి, అలాగే కంపారిజన్ బిట్వీన్ మెటాలిక్ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ పాయింట్, సో మెటాలిక్ కండక్టర్స్లో చార్జ్ క్యారియర్స్గా ఏవి యాక్ట్ చేస్తాయి అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటివి చార్జ్ క్యారియర్స్లో ఉంటాయి అన్నమాట. అదే ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్లో తీసుకున్నట్టయితే కనుక అయాన్స్ అనేటివి మనకి చార్జ్ క్యారియర్స్గా యాక్ట్ చేస్తాయి. నెక్స్ట్ పాయింట్ ఇన్ మెటాలిక్ కండక్టర్స్, ఇక్కడ ఎలక్ట్రిసిటీని పాస్ చేసేటప్పుడు మనకి కెమికల్ చేంజ్ అనేది జరుగుతుందన్నమాట. వితౌట్ కెమికల్ చేంజ్ ఇంతకు ముందే చెప్పాను కండక్టర్స్ క్లాసిఫికేషన్లోనే కెమికల్ చేంజ్ జరగకుండా ఉండే కండక్టర్స్ని మనము మెటాలిక్ కండక్టర్స్ అంటాము. కెమికల్ చేంజ్ జరిగే కండక్టర్స్ని ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్. సో కరెంట్ ఎప్పుడైతే పాస్ చేస్తామో దాని ద్వారా ఫ్లో చేస్తామో, ఫ్లో అంటే ఈ ఫ్లో కాదన్న, దానికుండా మనము ఎలక్ట్రిసిటీని పాస్ చేసేటప్పుడు ఏ కండక్టర్స్ అయితే కెమికల్ చేంజ్ అనేది జరుగుతుందో, ఈ కెమికల్ చేంజ్ మనకి ఎక్కడ జరుగుతుంది అంటే ఎలక్ట్రోడ్స్ దగ్గర అనమాట. కెమికల్ చేంజ్ ఎక్కడైతే జరుగుతుందో వాటిని మనము ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ అని చెప్పేసి అంటాం. మెటాలిక్ కండక్టర్స్లో ఓన్లీ ఎలక్ట్రిసిటీ మాత్రమే పాసేజ్ అనేది జరుగుతుందన్న, మ్యాటర్ ట్రాన్స్ఫర్ అనేది జరగదు. సో మ్యాటర్ ట్రాన్స్ఫర్ జరగకపోతే వాటిని మెటాలిక్ కండక్టర్స్ అంటాం. ఇక్కడ ఎలక్ట్రిసిటీతో పాటు మ్యాటర్ కూడా ట్రాన్స్ఫర్ జరిగితే కనుక అలాంటి కండక్టర్స్ ఏమంటాము అంటే ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ అని చెప్పేసి చెప్తాం నేను. నెక్స్ట్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అనే వర్డ్ యొక్క డెఫినేషన్ నెక్స్ట్ మళ్ళీ చెప్తాను బట్ ఇక్కడ ఒకసారి గుర్తుపెట్టుకోండి. రెసిస్టెన్స్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే డ్యూ టు వైబ్రేషన్ ఆఫ్ కర్నల్స్. వైబ్రేషన్ ఆఫ్ కర్నల్స్ పైన డిపెండ్ అయ్యి రెసిస్టెన్స్ అనేది మెటాలిక్ కండక్టర్స్లో ఉంటుంది మన. అదే ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్లో మనకి రెసిస్టెన్స్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే
inter ionic attractions paina and viscosity of medium paina depend ayyundanu ikkada only one factor vibration of kernels paina depend aithe vaatini metallic conductors antamu adhe resistance anedi inter ionic attractions and viscosity of the medium paina gana depend ayyunte gana vaatini electrolytic conductors ani cheppesi antamu same deeniki interlinked point ga next point vastundi రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మనం టెంపరేచర్ ని గాన ఇంక్రీజ్ చేసినట్లయితే మెటాలిక్ కండక్టర్స్ లో టెంపరేచర్ ని గాన ఇంక్రీజ్ చేసినట్లయితే గాన రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట దీనికి ఆపోజిట్ మనకి ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ లో వస్తుందన్నమాట సో మనము టెంపరేచర్ ని ఇంక్రీజ్ చేసినట్లయితే గాన రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ తగ్గుతుందన్నమాట రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది లాస్ట్ పాయింట్ నాన్న ఇది కొద్దిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఈజీగానే గుర్తుంటుంది కష్టమే కాదు సో మెటాలిక్ కండక్టర్స్ అనేటివి మనకి ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోలైసిస్ ని ఫాలో అవ్వవు ఫారడే ఫస్ట్ లా సెకండ్ లాని లాస్ట్ క్లాస్ లోనే కదా చెప్పుకున్నాము ఫారడే లాస్ ని ఫాలో అవ్వవు అదే ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ గన తీసుకున్నట్లయితే గన మనకి ఫారడే లాస్ ఆఫ్ ఎలక్ట్రోలైసిస్ ని ఫాలో అవుతాయి ఇవి డిఫరెన్సెస్ బిట్వీన్ మెటాలిక్ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ ఈ విధంగా ఉంటాయి చార్జ్ కెరియర్స్ ఏమి సో మనకి వితౌట్ కెమికల్ చేంజ్ జరిగితే మెటాలిక్ కండక్టర్స్ కెమికల్ చేంజ్ జరిగితే గన ఎలక్ట్రోలైటిక్ జరగకపోతే వితౌట్ అన్నాను అక్కడ జరిగితే వితౌట్ అన్నాను కాబట్టి మళ్ళీ రెండు లింక్ వద్దు లేకుండా ఒకసారి చదువుతూ మీరు వింటూ క్లియర్ గా చదువుతూ ఒకసారి నోట్ చేసుకోండి వితౌట్ కెమికల్ చేంజ్ అయితే మెటాలిక్ కండక్టర్స్ విత్ కెమికల్ చేంజ్ అయితే గాన ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ అని చెప్పేసి అంటాం రెసిస్టెన్స్ అనేది డ్యూ టు వైబ్రేషన్ ఆఫ్ కర్నల్స్ వల్ల వస్తుంది మెటాలిక్ కండక్టర్స్ లో అయితే గాన అదే ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ లో తీసుకున్నట్టయితే గాన డ్యూ టు ఇంటర్ అయానిక్ అట్రాక్షన్స్ అట్ ద సేమ్ టైం విస్కాసిటీ ఆఫ్ మీడియం అనేది మీడియం పైన డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట ఇది డిఫరెన్సెస్ బిట్వీన్ మెటాలిక్ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ నన్న ఇప్పుడు మీకు టైప్స్ ఆఫ్ కండక్టర్స్ గురించి డిఫరెన్సెస్ బిట్వీన్ మెటాలిక్ అండ్ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు ఈ కండక్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొన్ని రిలేటెడ్ టర్మ్స్ అనేటివి ఉంటాయి ఆ టర్మ్స్ ని కూడా మనం అలాగే నేర్చుకోవాలి సో దాంట్లో తీసుకున్నట్టయితే కదా సో ఓమ్స్ లాని బోత్ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ అలాగే మెటాలిక్ కండక్టర్స్ రెండు కూడా ఓపెన్ చేస్తాయి సో ఇందాక డిఫరెన్సెస్ బిట్వీన్ మెటాలిక్ అండ్ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ ని నేను చెప్పేటప్పుడు ఒక వర్డ్ ని వాడాను రిలేటెడ్ వర్డ్స్ అన్నాను కదా రెసిస్టెన్స్ అని రెసిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇస్ ద వర్డ్ విచ్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ ద స్టాపింగ్ ఆర్ అపోజింగ్ కెపాసిటీ ఆఫ్ ద కండక్టెన్స్ కి ఆపోజిట్ గా మనం యూజ్ చేసే వర్డ్ ఏది అంటే రెసిస్టెన్స్ అంటే స్టోపేజ్ కెపాసిటీ అపోజింగ్ కెపాసిటీకి కండక్టెన్స్ కి ఆపోజిట్ గా అనమాట సో దీన్ని మనం మెజర్ చేయాలి అంటే ఓమ్స్ లా ద్వారా మెజర్ చేస్తాం అన్న రెసిస్టెన్స్ ఒక కండక్టర్ లో ఎంత రెసిస్టెన్స్ అనేది ఉంది అంటే అది రేషియో ఆఫ్ అప్లైడ్ పొటెన్షియల్ డిఫరెన్స్ టు ద కరెంట్ ఫ్లోయింగ్ అనమాట సో రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్ ఈస్ ద రేషియో ఆఫ్ అప్లైడ్ పొటెన్షియల్ డిఫరెన్స్ టు ద కరెంట్ ఫ్లోయింగ్ అంటే రేషియో మనం అప్లై చేసే పొటెన్షియల్ కి అలాగే ఫ్లో అవుతున్న కరెంట్ కి రెండింటి డిఫరెన్స్ మధ్య రేషియోని మనము ఓమ్స్ లాగా మెజర్ చేస్తాము సో రెసిస్టెన్స్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు బి అంటే ఏమన్నా మనకి అప్లైడ్ పొటెన్షియల్ డివైడెడ్ బై ఐ అంటే కరెంట్ ఫ్లోయింగ్ అనేది తీసుకుంటాం యూనిట్స్ అనేటివి కన్నా తీసుకున్నట్టయితే కన్నా రెసిస్టెన్స్ కి ఓమ్స్ అనమాట ఓమ్స్ అనేటివి యూనిట్స్ గా తీసుకుంటాము నెక్స్ట్ వన్ కండక్టెన్స్ ని ఆల్ఫాబెట్ తో రిప్రజెంట్ చేస్తున్నాం మన జి దేని యొక్క కండక్టెన్స్ కండక్టర్స్ యొక్క కండక్టెన్స్ కండక్టర్స్ యొక్క కండక్టెన్స్ అనేది ఈజ్ ఈక్వల్ టు రెసిప్రోకల్ ఆఫ్ ద రెసిస్టెన్స్ నథింగ్ బట్ మనకి ఇన్వర్స్ గా ఉంటుంది ఇన్వర్స్ గా అంటే కండక్టెన్స్ అనేది ఎక్కువ ఉంది అంటే అక్కడ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంది అంటే కండక్టెన్స్ తక్కువగా ఉంది అంటాం ఇక్కడ లేదు అని కాదు కండక్టెన్స్ అనేది స్లోగా ఉంది అని చెప్పి చెప్తాం అలాంటి కండక్టెన్స్ ని మనం మ్యాథమెటికల్ గా రిప్రజెంట్ చేసుకునేటప్పుడు ఇక్కడ కండక్టెన్స్ ని జి ఆల్ఫాబెట్ తో రిప్రజెంట్ చేసుకున్నాం కాబట్టి జి ఇస్ ఈక్వల్స్ టు 1/r ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంది రెసిప్రోకల్ అనే దానికి ఏం చేస్తాం మనం 1/r అనే మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ అనేది తీసుకుంటాం ఇప్పుడు
కండక్టెన్స్ కని యూనిట్స్ తీసుకున్నట్లయితే ఓం ఇన్వర్స్, ఓం ఇన్వర్స్ ఇందాక తీసుకున్నాం కదా 1 బై ఆర్ అని రాసుకున్నాం కదా 1 బై ఓం అనే దాన్ని ఎలా రాసుకోవచ్చు మనము ఓం ఇన్వర్స్ లేదు దీన్ని రివర్స్ లో రాసుకొని మోస్ అనేది కూడా మనకి కండక్టెన్స్ కి యూనిట్స్ గా చెప్పుకోవచ్చు ఇది రెసిస్టెన్స్ అండ్ కండక్టెన్స్ నెక్స్ట్ ఇలాంటి టర్మ్స్ ఇంకా ఉన్నాయి నేర్చుకుందాం పదండి సో ఇప్పుడు మనకి టూ డెఫినేషన్స్ అనేటివి వచ్చాయన్నమాట టూ డెఫినేషన్స్ ఏమి రెసిస్టెన్స్ అంటే ఏమి అలాగే కండక్టెన్స్ అంటే ఏమి ఏ ఆల్ఫాబెట్స్ తో రిప్రజెంట్ చేసుకుంటాము నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి స్పెసిఫిక్ రెసిస్టెన్స్ లేదు రెసిస్టివిటీ దీన్ని రో తో రిప్రజెంట్ చేస్తాము రో తో ఇది తీసుకున్నప్పుడు సో రెసిస్టివిటీ ఆర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఈజ్ రిలేటెడ్ టు రెసిస్టెన్స్ అన్నమాట రెసిస్టెన్స్ అనేది ఎందుకు అంటున్నాము అంటే ఇక్కడ రెసిస్టెన్స్ అనగానే కండక్టెన్స్ కెపాసిటీ అనేది డిక్రీజ్ అవుతోంది రెసిస్టెన్స్ గన ఉన్నట్టయితే కండక్టెన్స్ కెపాసిటీ ఆఫ్ కండక్టర్స్ ఏమవుతుందన డిక్రీజ్ అవుతుంది దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు స్పెసిఫిక్ రెసిస్టివిటీకి మనము ఒక డెరివేషన్ అనేది ఇస్తాము మ్యాథమెటికల్ గా డిరైవ్ చేస్తాము మనం సో దానికోసం రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్స్ is directly proportional to the distance or the length between the electrodes so conductors yokka resistance anedi deniki directly proportional ante distance ledhu danne manmo length between the electrodes antunnanu electrodes madhya unna distance ledhu length paina maniki conductors yokka resistance anedi directly proportional ga untundi danni mathematical ga ela raaskuntunnamu ante R is directly proportional to L. L అంటే length, R అంటే resistance. At the same time, resistance కి ఇంకొక mathematical definition నాన. ఏమి అంటే resistance is inversely proportional to the area of cross section of conductors. So resistance అనేది inversely proportional గా ఉంటుందంట. దేనికి area of క్రాస్ సెక్షన్ ఆఫ్ కండక్టర్స్ కండక్టర్స్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ గా ఉంటుంది అదే డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ గా దేనికి ఉంటుందన్న లెంగ్త్ బిట్వీన్ ఆ ఎలక్ట్రోడ్స్ అన్నమాట సో ఇది మ్యాథమెటికల్ గా రిప్రజెంట్ చేసుకున్నప్పుడు ఆర్ ఇస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు 1 బై ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇప్పుడు ఈక్వేషన్ 1 డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు డిస్టెన్స్ ఆర్ లెంగ్త్ బిట్వీన్ ఎలక్ట్రోడ్స్ ఏ గన తీసుకున్నట్టయితే గన మనకి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ఇట్స్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సో ఇప్పుడు ఈ టూ ఈక్వేషన్స్ నుంచి మనం ఏం రాసుకోవచ్చు ఆర్ ఈజ్ ప్రొపోర్షనల్ టు డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఎల్ అండ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ఏ సో ఇప్పుడు ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ప్రొపోర్షనాలిటీని తీసేయడం కోసం ఒక కాన్స్టెంట్ ని పెట్టుకుంటున్నాము అదే రో నాన్న రో సో రో ఇంటూ ఎల్ బై ఏ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు రో ఇంటూ ఎల్ బై ఏ సో ఈ రోని మనం ఏమంటాము అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ లేదు దాన్ని రెసిస్టివిటీ అని చెప్పేసి అంటాం సో రెసిస్టివిటీని దేని నుంచి డిటర్మైన్ చేస్తున్నాను అన్నానా రెసిస్టెన్స్ డెఫినేషన్ నుంచి నేను రెసిస్టెన్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు డిస్టెన్స్ బిట్వీన్ ద ఎలక్ట్రోడ్స్ బట్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ కండక్టర్స్ అన్నమాట సో కండక్టర్స్ లో ఉన్న ఎలక్ట్రోడ్స్ మధ్య డిస్టెన్స్ కి అయితే రెసిస్టెన్స్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ సో అదే మనకి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ దాని నుంచి తీసుకున్నప్పుడు మనకి రెసిస్టెన్స్ అనేది రెసిస్టెన్స్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ లేదు రెసిస్టివిటీ అయిన రోని క్యాల్కులేట్ చేసాం ఇప్పుడు రెసిస్టివిటీ యొక్క యూనిట్స్ ని చూద్దాం రెసిస్టివిటీని చూసాం కదా రోతో రిప్రజెంట్ చేసుకున్నాము అనుకున్నాము ఇప్పుడు దానికి మనం యూనిట్స్ అనేది డిరైవ్ చేయాలి యూనిట్స్ డిరైవ్ చేసే ముందు మనకి వాల్యూ ఆఫ్ రో అనేది అంటే స్పెసిఫిక్ రెసిస్టివిటీ వాల్యూ అనేది క్యాల్కులేట్ చేయాలి కాబట్టి రోని ఈక్వల్ టు కిక్ సైడ్ తెచ్చేసుకుంటున్నాను సో అప్పుడు ఇక్కడ మనకి ఉన్న ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అండ్ లెంగ్త్ బిట్వీన్ ద టూ ఎలక్ట్రోడ్స్ ఏమవుతాయన్న రివర్స్ అవుతాయి అంటే న్యూమరేటర్ లో ఉన్నది డినామినేటర్ లోకి డినామినేటర్ లో ఉన్నది న్యూమరేటర్ లోకి వెళ్తాయి అట్ ద సేమ్ టైం యూనిట్స్ క్యాల్కులేట్ చేసుకున్నప్పుడు లెంగ్త్ ఎంత అంట 1 సెంటీమీటర్ అయితే అలాగే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ 1 సెంటీమీటర్ స్క్వేర్ అయితే గన రో ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందన్న మనకి ఆర్ అనేది అవుతుంది ఇప్పుడు
यूनिट्स नें चेतामु अंटे इंदा मनम इक्कड़ डिराइव चेसुकुन्नाम कदा ई ईक्वेशन लो मनम सब्स्टिट्यूट चेद्दाम रेसिस्टेंस की यूनिट्स एमी रेसिस्टेंस कना ओम रेसिस्टेंस की ओम यूनिट्स अलागे एरिया ऑफ क्रॉस सेक्शन की यूनिट्स एमी प्रोनाइ सेंटीमीटर स्क्वायर अंड लेंथ की यूनिट्स एमी सेंटीमीटर सो दीनि कैंसिल चेसुकुन्नट्लयिते मनकि एमोस्तुंदिम यूनिट्स फॉर स्पेसिफिक रेसिस्टिविटी एंत ओम सेकंड सेंटीमीटर सॉरी मा सेंटीमीटर ओम सेंटीमीटर देन नेक्स्ट टर्म गना तीसुकुन्नट्लयिते स्पेसिफिक कंडक्टेंस स्पेसिफिक कंडक्टेंस नी स्मॉल के तो रिप्रेजेंट चेसुकुंटाम दीनि कफा अनि चेप्पेसि कूडा अंटाम सो इट इज अ रेसिप्रोकल ऑफ स्पेसिफिक रेसिस्टेंस मनम इंदाक रेसिस्टेंस कंडक्टेंस चेप्पेटप्पुडु अलाने चेप्पामु अलागे स्पेसिफिक कंडक्टेंस कूडा मनकि रेसिप्रोकल सो रेसिप्रोकल काबट्टि ఇక్కడ మనకి ఆల్రెడీ స్పెసిఫిక్ రెసిస్టివిటీకి చూసామా స్పెసిఫిక్ రెసిస్టెన్స్ రెసిస్టివిటీకి సో ఏమి ఫార్ములా రో ఇస్ ఈక్వల్స్ టు ఆర్ ఎన్ టు ఏ బై ఎల్ సో ఇది రెసిప్రోకల్ కాబట్టి ఇదే మ్యాథమెటికల్ ఫార్ములాని ఎలా రాసుకుంటాం వన్ బై రో ఇస్ ఈక్వల్స్ టు వన్ బై ఆర్ ఎన్ టు సో ఇక్కడ న్యూమరేటర్ లో ఉన్నది డినామినేటర్ లోకి డినామినేటర్ లో ఉన్నది న్యూమరేటర్ లోకి మారిపోతుంది కాబట్టి ఎల్ బై ఏ ఇది స్పెసిఫిక్ కండక్టెన్స్ నెక్స్ట్ వన్ ఒకసారి చూడండి నేను సో కప్ప కే తీసుకున్నట్లయితే గన k is equals to g into g star g అంటే ఏమనుకున్నాం నానా ఇందాకే అనుకున్నాం కండక్టెన్స్ అని చెప్పేసి కండక్టెన్స్ అన్నమాట సో ఇక్కడ కప్ప వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి అంటే g into g star అని చెప్పేసి k అంటే ఏమి కప్ప కండక్టివిటీ సో కప్ప అనేది మనకి రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనుకున్నాం కదా 1 బై p సో కండక్టెన్స్ అంటే ఏమి ఇస్ ఇట్ ఇస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు రెసిస్టెన్స్ r అన్నమాట సో జన్ g స్టార్ అంటే ఏమంటే సెల్ కాన్స్టెంట్ ప్రతి ఎలెక్ట్రోలైటిక్ సెల్ కి ఒక కాన్స్టెంట్ అనేది ఉంటుంది ఇక్కడ g స్టార్ అనేది కూడా సెల్ కాన్స్టెంట్ మన సో ఇప్పుడు మనకి స్పెసిఫిక్ కండక్టివిటీ ఆఫ్ సొల్యూషన్ అనేది డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద కండక్టెన్స్ ఆఫర్డ్ బై ద 1 సెంటీమీటర్ క్యూబ్ ఎలెక్ట్రోలైటిక్ సొల్యూషన్ అంటే స్పెసిఫిక్ కండక్టివిటీ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే 1 సెంటీమీటర్ క్యూబ్ ఎలెక్ట్రోలైటిక్ సొల్యూషన్ లో ఎంత ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి రెండు మనం ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అన్నాం కదనా దెన్ యూనిట్స్ ఫర్ కప్ప ఇస్ ఈక్వల్స్ టు ఓమ్ ఇన్వర్స్ అండ్ సెంటీమీటర్ ఇన్వర్స్ అన్నమాట దీనికి ఆపోజిట్ సో ఇందాక ఓమ్ సెంటీమీటర్ ఇన్వర్స్ అనేది చూసినాం కదా ఇప్పుడు ఓమ్ ఇన్వర్స్ అండ్ సెంటీమీటర్ ఇన్వర్స్ ఇప్పుడు ఇన్ కేస్ మనం సెల్ కాన్స్టెంట్ ని డిరైవ్ చేయాలి జీ నాట్ ని తీసుకున్నట్లయితే కన్నా ఎల్ బై ఈ ఎల్ అంటే లెంగ్త్ ఆర్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ఎలక్ట్రోడ్స్ ఈ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సో దీనికి యూనిట్స్ కన్నా తీసుకున్నట్లయితే సెంటీమీటర్ స్క్వేర్ బై సెంటీమీటర్ వస్తుంది సో మనకి ఎంత వస్తుంది అన్నా సెంటీమీటర్ ఇన్వర్స్ అనేది వస్తుంది అన్నమాట సెంటీమీటర్ ఇన్వర్స్ అనేటివి యూనిట్స్ ఫర్ సెల్ కాన్స్టెంట్ అనేది తీసుకుంటాము ఇప్పుడు మోలార్ కండక్టెన్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తామో అంటే మనము లాంబ్డా m సో ఇది మోలార్ కండక్టెన్స్ డిఫైన్ చేయాలి అంటే కండక్టెన్స్ ఆఫ్ ఆల్ అయాన్స్ ప్రొడ్యూస్డ్ from 1 mole of electrolyte present in given volume of solution the 1 mole of electrolyte unna solution lo unna total ions yokka conductance ni manam em antamu ante molar conductance ani cheppesi antam dinni mathematical ga lambda m is equals to k into v k ante specific conductance అలాగే v అంటే వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ కంటైనింగ్ 1 మోల్ ఆఫ్ ఎలెక్ట్రోలైట్ అండ్ న్యూ m అంటే మోలార్ కండక్టెన్స్ అనేది తీసుకుంటాం సో దీంట్లో మనం మోలారిటీ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఎలెక్ట్రోలైట్ అంటే మోలారిటీ ఆఫ్ ఎలెక్ట్రోలైట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే n బై v తో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు n అంటే ఏమి నెంబర్ ఆఫ్ మోల్స్ v అంటే వాల్యూమ్ సొల్యూషన్ గివెన్ సొల్యూషన్ అన్నాం కదా ఇప్పుడు మనకి వాల్యూమ్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది లేదు అనుకో నెంబర్ ఆఫ్ మోల్స్ ఇస్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏమన్నానా వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అన్నమాట సో ఇందులో నుంచి
मन मोलार कंडक्टेंस यूनिट्स कैलकुलेट चेद्दाम इंदा मन मोलारिटी की अलगे नंबर आफ मोल्स की फार्मूला चूसाम कदा सो इन मोलारिटी इज इक्वल्स टू एन इंटू वन बाय वी वन अंटे लीटर्स तीसुकुन्नप्पुडु लीटर की एन एम एल ना थाउजेंड एम एल काबट्टी मोलारिटी इज इक्वल्स टू एन अंटे एम फार्मूला इंदा रासुकुन्नाम वेट बाय ग्राम मॉलिक्युलर वेट इंटू थाउजेंड बाय वी वी अनेदि मनं एम एल लो अयिना तीसुकोवच्चु इक्कड थाउजेंड वेसुकुन्नाम काबट्टी मनं इक्कड नेनु यूनिट्स एम एल अनि पेट्टुकुन्नाम as per the definition नंबर आफ मोल्स एंता वन डेफिनेशन प्रकारम तीसुकुन्नट्लयिते वन मोलार ఎలక్ట్రోలైట్ లో ఉన్న కండక్షన్ ని మెజర్ చేయడానికి మనము మోలార్ కండక్టివిటీ అంటున్నాం కాబట్టి నంబర్ ఆఫ్ మోల్స్ n ఎంత అంట 1 సో ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత 1 మోల్ కాబట్టి ఇంటూ 1000 బై v అనేది అవుతుంది సో మనం వాల్యూమ్ గత క్యాలిక్యులేట్ చేయాల్సింది సో వాల్యూమ్ 1000 బై m సో ఇక్కడ ఈక్వేషన్ 1 అనేది వచ్చింది మన k v అలాగే ఇక్కడ v వాల్యూ ఈక్వేషన్ 2 లో వచ్చి v వాల్యూ ఎంత 1000 బై m सो ఈక్వేషన్ 1 లో మనం ఏం చేద్దాము అంటే ఈక్వేషన్ 1 ఏమంటే k v అన్న ఇందాకే మనం డెఫినేషన్ లో చూసాం మోలార్ కండక్షన్ డెఫినేషన్ లో మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ అప్పుడు సో మనము k v అనేది చూసాం సో ఆ v లో మనము ఈక్వేషన్ 2 ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే మోలార్ కండక్టివిటీ ఇస్ ఈక్వల్స్ టు k 1000 బై m అనేది వస్తుంది సో యూనిట్స్ ఫర్ k గన తీసుకున్నట్లయితే డిరైవ్ చేసాం ఆల్్రెడీ ఓమ్ ఇన్వర్స్ అండ్ సెంటీమీటర్ ఇన్వర్స్ అండ్ యూనిట్స్ ఫర్ మోలారిటీ గన తీసుకున్నట్లయితే మోల్ ఇన్ మోల్ 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 డివైడెడ్ బై లీటర్ గా తీసుకుంటాము నంబర్ ఆఫ్ మోల్స్ డివైడెడ్ బై లీటర్ సో ఇప్పుడు మోలార్ కండక్టివిటీకి యూనిట్స్ గన చూసినట్లయితే ఓమ్ ఇన్వర్స్ సెంటీమీటర్ ఇన్వర్స్ డివైడెడ్ బై మోల్ బై లీటర్ అనేది వస్తుంది అప్పుడు ఓమ్ ఇన్వర్స్ సెంటీమీటర్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్ అనేది రాసుకుంటాం ఇది యూనిట్స్ ఫర్ మోలార్ కండక్టివిటీ ఈక్వేషన్ 1 లో 2 ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఆ ఈక్వేషన్ ని బేస్ చేసుకొని మనము ఇక్కడ యూనిట్స్ కూడా తీసుకుంటాం యూనిట్స్ అనేటివే ఇంపార్టెంట్ నాన్న మనకి ఎంసెట్ లో యూనిట్స్ ఏ అడుగుతున్నారు చాలా సార్లు ఇందాక మనం మోలార్ కండక్టివిటీ చూసాం కదన్న నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే గన ఈక్వివలెంట్ కండక్టెన్స్ ఈక్వివలెంట్ కండక్టెన్స్ ని మోలార్ కండక్టెన్స్ ని లాంబ్డా m గా ఎలాగైతే రిప్రజెంట్ చేశారో అలాగే ఈక్వివలెంట్ కండక్టెన్స్ ని లాంబ్డా eq లేదు ఆల్ఫా eq గా రిప్రజెంట్ చేసుకుంటున్నారు సో ఈక్వివలెంట్ కండక్టెన్స్ యొక్క డెఫినేషన్ గన తీసుకున్నట్లయితే కండక్షన్ ఆఫ్ ఆల్ అయాన్స్ ప్రొడ్యూస్ 1 గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ సో 1 మోలార్ అన్నప్పుడు 1 మోల్ అని తీసుకున్నాం కదా అలాగా ఈక్వివలెంట్ వెయిట్ అన్నప్పుడు 1 గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ యొక్క అయాన్స్ అనేది ఎంత కండక్టెన్స్ ని చూపిస్తాయో దాన్నే మనము ఈక్వివలెంట్ కండక్టెన్స్ అని చెప్పేసి అంటాం సేమ్ ఇక్కడ కూడా మనకి లాంబ్డా ఈక్వివలెంట్ ఇస్ ఈక్వల్స్ టు k ఇంటూ v అనేది ఫార్ములా గా తీసుకుంటాం v అంటే వాల్యూమ్ అనేది తీసుకుంటాం నేను సో కాన్సంట్రేషన్ కాకపోతే విత్ రెస్పెక్ట్ టు ఈక్వివలెంట్ వెయిట్ అన్నమాట లీటర్ కి సో ఇప్పుడు మనం ఈక్వివలెంట్ వెయిట్ ని గన తీసుకున్నట్లయితే గన అక్కడ మోలారిటీ తీసుకున్నప్పుడు ఏ విధంగా తీసుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ మోలారిటీ మనకి నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్ వస్తుంది సో k ఇంటూ 1000 బై n అనేది వస్తుంది అన్నమాట సో ఈ ఫార్ములాలో మనం యూనిట్ ని k కి యూనిట్ ని అలాగే n కి యూనిట్ ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు యూనిట్స్ ఏ విధంగా వస్తున్నాయి ఓమ్ ఇన్వర్స్ సెంటీమీటర్ ఇన్వర్స్ అండ్ ఈక్వివలెంట్ ఇన్వర్స్ దీనికి ఈక్వివలెంట్ కండక్టెన్స్ కి సో ఈ యూనిట్ ని ఎంసెట్ లో అడుగుతున్నాడు రెసిస్టెన్స్ కి స్పెసిఫిక్ రెసిస్టివిటీ కి కండక్టెన్స్ కి అలాగే మోలార్ కండక్టెన్స్ కి ఈక్వివలెంట్ కండక్టెన్స్ కి ఫార్ములాలు అలాగే యూనిట్స్ అనేటివి చాలా సార్లు అడుగుతూనే ఉన్నాను నేను ఈజీగా ఒక చోట పక్కనగా రాసుకొని ఇంతకు ముందు నుంచి చెప్తున్నాను ఫార్ములాస్ ఎక్కడైతే వస్తాయో అక్కడ రాసుకొని ఒకసారి ఎవ్రీడే రిపీట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు మనకి మోలార్ కండక్టెన్స్ కి ఫార్ములాని డిరైవ్ చేసాం నేను అలాగే ఈక్వివలెంట్ కండక్టెన్స్ కి డిరైవ్ చేసాం మోలార్ కండక్టెన్స్ అనేది 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అనేది తీసుకున్నాము అదే ఈక్వివలెంట్ కండక్టెన్స్ కి వచ్చేసరికి 1 గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ని తీసుకున్నాం సో మోలార్ కండక్టెన్స్ కి ఫార్ములా ఏమన్నా లాంబ్డా m ఇస్ ఈక్వల్స్ టు k ఇంటూ 1000 బై m అదే ఈక్వివలెంట్ కండక్టెన్స్ కి డెఫినేషన్ ఏమి k ఇంటూ 1000 బై n అన్నమాట సో ఇక్కడ మనకి m వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి అంటే సో లాంబ్డా m ని ఇట్ సైడ్ పంపి
k into 1000 by lambda m అనేది రాసుకుంటున్నాం అలాగే సేమ్ ఈక్వివలెంట్ కండక్టెన్స్ లో కూడా m equals to k into 1000 by lambda ఈక్వివలెంట్ సో మనకి తెలుసు ఒక ఫార్ములా ఏమీది అంటే నార్మాలిటీ అనేది ఈక్వల్ టు నార్మాలిటీ ఇస్ ఈక్వల్స్ టు వాలెన్సీ ఫ్యాక్టర్ ఇంటూ మోలారిటీ ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏమీ అంటే వాలెన్సీ ఫ్యాక్టర్ నార్మాలిటీ వాల్యూ మన దగ్గర ఉంది ఇక్కడ అలాగే మోలారిటీ వాల్యూ కూడా ఉంది సో వాలెన్సీ ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్స్ టు n బై m ఈ ఫామ్ ఈ దాని నుంచి మనం డిరైవ్ చేసుకుంటాం మనం సో n వాల్యూ ని అలాగే m వాల్యూ ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే k అండ్ 1000 అనేటివి క్యాన్సిలేషన్ అవుతుంది సో మిగిలింది ఏం మనకి లాంబ్డా eq మిగులుతుంది అలాగే లాంబ్డా m అనేది మిగులుతుంది సో ఇక్కడ మనకి 1 బై లాంబ్డా m కాబట్టి ఇది మనకి న్యూమరేటర్ లోకి వెళ్ళిపోయి బ్యాలెన్సీ ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్స్ టు మోలార్ కండక్టెన్స్ డివైడెడ్ బై ఈక్వివలెంట్ కండక్టెన్స్ అనేది వస్తుంది ఇప్పుడు దీని నుంచి మనం కావాలంటే మోలార్ కండక్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు అలాగే ఈక్వివలెంట్ కండక్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు సో ఈ ఫార్ములా నుంచి మనకి ఇలా డెరివేషన్ అనేది తీసుకుంటాం అన్నమాట సో ఇది కండక్టర్స్ టైప్స్ ఆఫ్ కండక్టర్స్ అండ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ వీక్ ఎలక్ట్రోలైట్స్ అండ్ మెటాలిక్ కండక్టర్స్ కి ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ కి డిఫరెన్సెస్ అండ్ ఆల్సో ఇంపార్టెంట్ టర్మ్స్ ఇన్ కండక్టర్స్ అనేది చూసాము నెక్స్ట్ మనం గాల్వానిక్ సెల్ లోకి వెళ్దాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో ఈ స్పెసిఫిక్ గా మనకి కండక్టర్స్ లో మనం చదువుకోవాల్సిన పాయింట్స్ ఏమి అంటే మెటాలిక్ కండక్టర్స్ కి ఎగ్జాంపుల్ అలాగే ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ కి ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ కి వీక్ ఎలక్ట్రోలైట్స్ కి ఎగ్జాంపుల్స్ దాంతో పాటు రెసిస్టెన్స్ కండక్టెన్స్ స్పెసిఫిక్ రెసిస్టివిటీ అలాగే స్పెసిఫిక్ కండక్టివిటీ లేదా కండక్టెన్స్ స్పెసిఫిక్ కండక్టెన్స్ మోలార్ కండక్టెన్స్ ఈక్వివలెంట్ కండక్టెన్స్ వీటికి ఫార్ములాస్ యూనిట్స్ యూనిట్స్ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్స్ యూనిట్స్ అనేటివి ఇంపార్టెంట్ ఇవి రివైజ్ చేసి పెట్టుకోండి ఇవే మనకి ఎంసెట్లో అడుగుతున్న బిట్స్ అని